नव भारत राज्यांग निर्माता डाक्टर बीआर अंबेडकर 65वीं वर्धंति सदर्भंग मुम्मिडवरं नियोजकवर्ग माजी शासन सभ्यु दाट्ला बुच्चिबाबू घन निवाळुलर्पिंचारु। अनंतरं आयन मात्लाडुतू प्रभुत्वं ओटीएस द्वारा डब्बुलु वसूलु चेयडं दारुणमनि मंडिपड्डारु। ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక టిటిఆర్ కళ్యాణ మండపం నుండి కాశీవారుతుము అంబేద్కర్ సెంటర్ వరకు వెళ్లి అంబేద్కర్ శిలా విగ్రహానికి మెమోరాండం సమర్పించారు। मरीजु राष्ट्र व्याप्त तेलुगुदेश पार्टी डॉक्टर बीआर अंबेडकर गारी 65वीं वर्धंति सदर्भंग मैं आये राशि राज कलयापन चेसी जगन रेड्डी को सज्यांगा निर्मित ओटीएस विधाना मरी आ रोज एन रामाराव ग 1983 पेदवाड़ी इंट सवाल उद्देश्य तो आ रोज इंट पट पधक इधक आ रोज नीचे इच्छा सुमार 80 लक्षल इल्कि 8000 कोट्ल वसूल की मैं ग्रामा वाली व्यवस्था मैं पंचायती सेक्रेटरी वीआरओल तो एंत प्रेजर चेसी पेदल बड़क बलह वर्ग दर 10,000 रूपये वसूल चेयरने दुराचन तो जगनमोहन रेड्डी प्रभुत्म उद्देश्य तो यह अंबेडकर गारी प्रति निजर्गन तेलुगुदेश पार्टी कुट सभ्युंदरू मैं रिप्रजेशन इवाली चंद्रबाबुना आदेश मेरे को मन निजर्ग मन हेड क्वार्टर मैं पद तेलुगुदेश पार्टी कुट सभ्युंदरू सुमार 2 किलोमीटर र्यी की वी अंबेडकर गारी विनती पत्र इवटा की रेडी अ मरी ఈ 2.5 సంవత్సరాల్లో జగన్ మోహన్ రెడ్డి 2000 ఇల్లు కూడా కట్టకుండా 8000 కోట్లు దోచుకోవడానికి పెద్ద పన్నాగం వేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది। ప్రతి ఒక్కరి ఎవరి ఇల్లు వారే సొంతం, ఎవరు కూడా కట్టవతే ఈ కట్టవలసిన 10,000 రూపాయలు కట్టవలసిన అవసరం లేదు। మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినంటే 3 నెలలు తిరగకుండా ప్రతి ఒక్కరికి సొంతవి పిలిచి వారికి రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కాబట్టి మన పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎక్కడా ఒక్క రూపాయి కూడా కట్టకుండా మరి ఈ ప్రభుత్వానికి ఎండగట్టవాల్సిన అవసరం ఉంది। అదే విధంగా మహిళలు దాచుకున్న డబ్బులు అభయాస్తం డబ్బులు కూడా 2000 కోట్ల రూపాయలు మరి తీసుకుని ఈ రోజు వాళ్ళ ఖజానాలు నింపుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది। మనందరూ చూస్తాం 2.5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో, మందు ధర 80 రూపాయలు ఉండేది ఇప్పుడు 300 రూపాయలు చేశాడు, ఇసుక 1000 రూపాయలు 3000 కి ఇచ్చి ఇసుక ఇవాళ 6000 రూపాయలు చేసి ఇవాళ దుర్మార్గం ఆలోచన ఎక్కడా కూడా రోడ్లు ఒక్క తట్ట మట్టి కూడా వేయకుండా ఇవాళ ప్రజలందరూ కూడా నడుములు ఇరిగిపోయే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది। ఈ రాష్ట్రానికి 6 లక్షల కోట్ల అప్పులు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ మోహన్ రెడ్డి గద్దె దిగే వరకు కూడా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ ఓటీఎస్ ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా కట్టకుండా మనం అడ్డుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మరి మన ఈ రోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఆయనకి పూలమాల అలంకరించుకొని మనందరం కూడా మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఓటీఎస్ కట్టకుండా చూడాలని చెప్పి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా మరి పేరు పేరున హృదయపూర్వక